హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. రానున్న 5 నుంచి 10 ఏళ్లలో మన ఆంధ్ర తెలంగాణలో ఉండే 2 కోట్ల మంది ప్రజలకి క్యాన్సర్ రాబోతుంది. ఎస్, మేబీ దాంట్లో నేను మీరు కూడా ఉండొచ్చు. ఆల్రెడీ మీకు అర్థమైపోయినట్టుంది నేను చెప్పే కాన్సెప్ట్. ఎస్, ఈరోజు మనం ఎన్నో పోస్టులు చూస్తున్నాం, ఎన్నో వీడియోలు చూస్తున్నాం, ఎంతో న్యూస్ చూస్తున్నాం, ఎంతోమంది సెలబ్రిటీలు క్యాంపెయినింగ్ చేయడం చూసాం. అదే సేవ్ నల్లమల. మరి ఈరోజు నేను ఎక్కడ మోటివేషన్ క్లాస్కి వెళ్ళినా, ఎక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళినా, వాళ్ళకి అంతా చెప్పి లాస్ట్లో ఒక 10 నిమిషాలు నేను ఈ మధ్య గత 1 వీక్ నుంచి సేవ్ నల్లమల గురించి చెప్తున్నాను. చెప్తూ ఉంటే నాకు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఒక క్వశ్చన్ వచ్చింది. సార్, వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ ఇది కాబట్టి అది కాబట్టి, మరి ఆఫ్టర్ ఆల్ నేనేంటి సార్, నేనేం చేయగలను అని చెప్పన్నారు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక ఓటే. ఈరోజు పైన కూర్చునే ఆ సీటులో కూర్చునే వ్యక్తిని మనం డిసైడ్ చేయగలుగుతాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఓటే. మరి ఆఫ్టర్ ఆల్ మనం ఏం చేయగలుగుతున్నాం అంటే, ఈరోజు ఒక స్టూడెంట్ చూస్తే, సార్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక స్టూడెంట్ని, నేనేం చేయగలుగుతాను. సార్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేనేం చేయగలుగుతాను. ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాను, నేనేం చేయగలుగుతాను. ఎస్, కేవలం ఆఫ్టర్ ఆల్ అనే పదం మనకి కాదండి, పైన కూర్చునే వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ మనకి కాదు, మనం ఆఫ్టర్ ఆల్ కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఓటు వేస్తేనే ఈరోజు రాజ్యాంగం నడుస్తుంది. మరి ఈరోజు రాజకీయాల కోసం మనుషులు కాదు, మనుషుల కోసం మాత్రమే రాజకీయాలు అనే విధంగా ఈరోజు ఎంతోమంది క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి ఆ క్యాంపెయినింగ్లో మన వంతు మన సపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు అని నాకు ఐడియా వచ్చి, ఈరోజు మన వంతు మనం ఏం చేయగలుగుతాం అనేది ఒక 2 ముక్కల్లో చెప్తాను. మీరు కానీ చేస్తే రేపటి రోజు ఈ యురేనియం తీసివేతని, యురేనియం డిగ్గింగ్ని మనం ఖచ్చితంగా ఆపవచ్చు. మరి ఇంతకేం చేయాలంటే, ఆల్రెడీ మీకు తెలుసు నల్లమల ఫారెస్ట్లో యురేనియం డిగ్గింగ్ జరుగుతుంది. ఆ యురేనియం భూమిలో ఉన్నంతసేపు ఏం కాదు, కానీ బయటకు వస్తే రేడియేషన్ చాలా, అది వాటర్లో కలిసినా అది ఎయిర్తో కలిసినా ఆ రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల మన బాడీలోకి వెళ్ళి మన డిఎన్ఏని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ డిఎన్ఏని డెస్ట్రాయ్ చేయడం వల్ల చెప్పలేని సెల్స్ అని పుట్టుకొని వచ్చేస్తాయి, ఎక్కువ సెల్స్, దాన్నే మనం క్యాన్సర్ అంటాం ఆబ్వియస్గా. మరి ఈరోజు అటువంటి క్యాన్సర్ బారిన మనం పడకూడదు, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ పడకూడదు అంటే మనం చేయాల్సిన సింగిల్ ఒకే ఒక పని, మీరు అద్భుతంగా పాడతారా, అద్భుతంగా డ్యాన్స్ వేస్తారా, అద్భుతంగా బొమ్మలు వేస్తారా, అద్భుతంగా కవితలు రాస్తారా. నాకు తెలిసి ప్రతి ఒక్క మనిషిలో ఇటువంటి టాలెంట్, మీరు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఏం చేసినా ఇటువంటి ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. మరి అటువంటి టాలెంట్ని యూజ్ చేసుకొని మీరు ఆ నల్లమల మీద కథలు రాయండి, ఆ నల్లమల మీద కవితలు రాయండి, ఆ నల్లమల మీద ఒక సాంగ్ రాయండి, ఆ నల్లమల మీద ఒక డ్యాన్స్ వేయండి. మరి ఇలా చేసి కానీ కనీసం మీ ఫేస్బుక్ నుంచి, మీ వాట్సాప్ నుంచి, మీ ట్విట్టర్ నుంచి, మీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఒక్కసారి కానీ బయటకు వస్తే మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు, రైట్? మరి మీ వీడియో చూసి ఒక్కరు మారినా సరే మీరు సక్సెస్ అండి. మరి అలా ఈరోజు ఇకపై మనం కనీసం ఒక్కరు, ఈరోజు మనం చాలా ఛాలెంజెస్ కూడా, 10 ఇయర్స్ ఛాలెంజ్ అని, రైస్ బకెట్ ఛాలెంజ్ అని, సెల్ ఫోన్ ఛాలెంజ్ అని చాలా ఛాలెంజ్ని ఫేస్ చేసాం. మరి ఈ ఛాలెంజ్ని కానీ ఫేస్ చేస్తే, ఈ ఛాలెంజ్ని మనం కానీ దక్కించుకుంటే, ఆ నల్లమల మనం కానీ సేవ్ చేసుకోగలిగితే ఇకపై రానున్న జనరేషన్స్కి మనం బతికినంతకాలం హ్యాపీగా ఆనందంగా బతుకుతాం. ఈరోజు సింపుల్గా చెప్తాను ఒక చిన్న విషయం. అసలు నల్లమలలో ఆ యురేనియంని ఎందుకు తీస్తున్నారు? 2 కారణాలు. ఒకటి పవర్ ప్లాంట్స్లో పవరు, 2వది అణుబాంబులు. అణుబాంబులు కావాల్సిన ఉన్నాయి, పవర్ కావాలంటే అదొక సోర్సే కాదు, ఎన్నో సోర్స్ నుంచి మనకి పవర్ వస్తుంది. మరి అక్కడి నుంచి ఎందుకు తీస్తున్నారంటే, ఆ భూమిలో ఉండేది తీసి అమ్మడానికి. అమ్మితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఎంత డబ్బులు వచ్చినా, ఏమొచ్చినా ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఏం చేసుకోవడానికండి, రైట్? మరి ఈరోజు అటువంటి ఆరోగ్యం కోసం, నల్లమల కోసం కాదు, ప్రపంచం కోసం కాదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మన ఆరోగ్యం కోసం మనం పోరాడదాం. ఈరోజు ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. జై హింద్.